18 రోజులు కేటాయించిన పవన్ కళ్యాణ్ మార్చి 28 విడుదల చేసేందుకు నిర్మాతల ప్లాన్. విజయవాడలో ప్రత్యేకంగా సినిమా సెట్టింగ్ల నిర్మాణం. ఆ ఖర్చును పూర్తిగా తానే భరిస్తున్న పవర్ స్టార్. తాను పుట్టి పెరిగిన రాష్ట్ర ప్రజలకు వీలైనంత సేవ చేయాలన్న ఒకే ఒక సంకల్పంతో రాజకీయాల్లోకి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యారు. మొత్తానికి ఓ మంచి రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో తనకు ఇంతటి ప్రతిష్ట రావడానికి పునాదిలేసిన సినిమా పరిశ్రమను కూడా కళ్ళలో పెట్టుకొని కాపాడుకునేందుకు తన ప్రయత్నం తాను చేస్తున్నారు. ఇందుకు ఓ తార్కాణం హరిహర వీరమల్లు చిత్ర నిర్మాణంలో చోటు చేసుకున్న ఓ పరిణామం. ఇంతకీ ఏమిటది? ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా ప్రస్థానంలో మరో మచ్చుతునక కానుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో నిమగ్నం కావాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే ఎన్నికలు రావడం, జనసేనతో పాటు ఆయన కలిసి పనిచేస్తున్న కూటమి అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం అనివార్యంగా జరిగిపోయాయి. దీంతో హరిహర వీరమల్లు సినిమా నిర్మాణంలో ఆయన చేయాల్సిన షూటింగ్కు అంతరాయం ఏర్పడింది. మిగిలిన చిత్రంతో పవన్ కళ్యాణ్ నటించాల్సిన సీన్ తప్ప మిగతా సీన్లన్నీ చిత్ర నిర్మాతలు పూర్తి చేశారు. అంటే అటు ఇటుగా 20% పూర్తయిపోయింది. మిగతా సినిమా పూర్తి చేసి 2025 మార్చిలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా పూర్తి చేసేందుకు 4 రోజుల చొప్పున పవన్ షూటింగ్కు కేటాయించినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు ఆయన నటించాల్సిన దృశ్యాల కోసం నిర్మాతలు మళ్ళీ విజయవాడలో సెట్లు వేయించాల్సి వచ్చింది. ఈ సెట్లలో పవన్ కళ్యాణ్ 3 దఫాలుగా 18 రోజులు పనిచేస్తారని తెలుస్తుంది. దాంతో ఆ చిత్రం షూటింగ్ పూర్తయిపోతుంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్ షూటింగ్ కోసం హైదరాబాద్లో వేసిన సెట్లు మళ్ళా వేయడం నిర్మాతకు అదనపు భారం అంటూ కొన్ని కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో ఓ సంచలన విషయం బయటకొచ్చింది. విజయవాడలో ఈ సెట్లు వేసేందుకు అవుతున్న మొత్తం ఖర్చు పవన్ కళ్యాణ్ తను భరిస్తానని చెప్పినట్లుగా తెలుస్తుంది. అందుకోసం నిర్మాత నష్టపోకూడదని అన్నట్లుగా సమాచారం. తనను నమ్ముకొని సినిమా నిర్మాణం చేపట్టిన నిర్మాత నష్టపోకూడదని పవన్ తీసుకున్న నిర్ణయం కారణంగానే ఈ ఖర్చును ఆయనే భరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మంచి మంచి మాటలు కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తున్న పవర్ స్టార్ గొప్ప మనసు పట్ల చలనచిత్ర పరిశ్రమ జేజేలు పలుకుతోంది. హిస్టారికల్ ఎలిమెంట్స్తో కలగలిసిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ఓ వీరయోధుడిగా కనిపించనున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో మార్చి 28 ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.